ఆన్లైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను నేను. ద యూనిక్ స్టైల్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ పద్మభూషణ్ సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద వినాకపాణి, అది నా టాపిక్. ఆ సందర్భంలో అనేక పర్యాయాలు కర్నూలు వెళ్ళి పాణిగారి దగ్గర కూర్చొని వారికి సంబంధించిన విషయాలన్నీ నోట్ చేసుకుని నా వర్క్ చేసుకునేదాన్ని అన్నమాట. వారు టైమింగ్స్ ఎలా ఉండేవంటే, మార్నింగ్ 9 గంటలకు కూర్చునేవాళ్ళం, 9 to 2, 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనానికి చిన్న విరామం. వారింటి దగ్గరే ఉండిపోమనేవారు, అక్కడే భోజనం చేసి వారింట్లో పిల్లల్లాగే చూసుకునేవారు. ఆ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మొదలు, 5 నుంచి రాత్రి 9 అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ విరామం. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చునేవారు. తెల్లవారిపోయేది 2, 3, ఇలాగా కంటిన్యూస్ సెషన్స్తో అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినాలన్నమాట ఆయన క్లాసులు, ఆయన చెప్పేదంతా. నేను ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఒకరోజు ఫెయింట్ అయిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే వారి అబ్బాయి డాక్టర్ గారు అన్నమాట. వెంటనే చూసి వారు అన్నారు, నాన్నగారు ఈవిడ భోజనాలు మన టైమ్స్లో పెట్టద్దు, ఈవిడికి పిల్లలతో పాటు భోజనం చేసేస్తారు ఈవిడ కూడా అని అప్పటి నుంచి నా భోజనం టైములు మార్చి సెషన్స్ మాత్రం ఇలాగే కంటిన్యూస్గా ఉండేవి. నాకు థీసిస్కు సంబంధించిన విషయాలన్నీ చెప్పేవారు. సంగీత విషయాలు, మనోధర్మ సంగీతానికి సంబంధించిన విషయాలు, రచనలకు సంబంధించిన విషయాలు, ఒక కంపోజిషన్స్ ఎలా చేయాలన్న విషయాలు, అనేకమైన విషయాలు చెప్పేవారు. ఏమనేవారంటే ఆయన, అమ్మ నా దగ్గరున్న విద్యా సారాన్నంతా సారవంతా ప్రజలకు ఇచ్చేసి సారం వెళ్ళిపోవాలి, నేను పిప్పిలాగా వెళ్ళిపోవాలి అనేవారు. అంటే ఎంత ఉన్నతమైన భావన వారిది, తన దగ్గరున్న విద్యా సంపద అంతా ఇచ్చేయాలి అనే కోరిక తపన వారికి చాలా ఉండేవన్నమాట. వారి స్ఫూర్తే నేను ఈ మధ్యన యూట్యూబ్లో నా దగ్గర ఉన్న ఈ పెద్దలు గురువులు వీరందరి దగ్గర నేర్చుకున్న ఈ విద్యాధనాన్ని 10 మందికి పంచిపెట్టాలని యూట్యూబ్ ద్వారా ఎన్ఎంఐ సంకీర్తనలు, రామదాస్ సంకీర్తనలు అన్నీ చెబుతున్నాను. అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. పాణిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను, మల్లాడి బ్రదర్స్ వారి తండ్రి గారు, అంటే ఇప్పటి వాళ్ళం, మా ముందు తరాలు, మాకు సద్గురువులైనటువంటి వారు శ్రీ నేదరూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఇంకా నూకల చినసత్యనారాయణ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఇటువంటి అనేకమైన ఉద్దండులైన మహావిద్వాంసులంతా కూడా శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతం నేర్చుకునేవారే. అటువంటి మహా అదృష్టం నాకు కూడా లభించడం నా అదృష్టం. పాణిగారు ట్యూన్ చేసినటువంటి నారాయణ నీ నామమే గతి రేవతి రాగం ఆది తాళంలో ఉన్న రచన ఇప్పుడు పాడతాను. నారాయణ నారాయణ నీ నామమే గతి, నారాయణ నీ నామమే గతి, ఇక కోర్కెలు నాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతి, ఇక కోర్కెలు నాకు కొనసాగుటకు, నారాయణ
నామమె గతియక కోర్కెలు నాకు కోరసగుటకు నారాయణని నామమె గతియక కోర్కెలు నాకు కోరసగుటకు నారాయణని పై పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపో వెనక చింత జలధి పై పై ముందట భవజలధి దాపో వెనక చింత జలధి చాపల మునడుమ సంసార జలధి చాపల మునడుమ సంసార జలధి చాపల మునడుమ సంసార జలధి దేవయేది విదేగని దూటకు సరి నిసపని మప రి మపని రిసని పని సరి పమరి మప మరి సమరి స పమ సని ప రి సమరి సని ప సని పమరి రి మపని నారాయణ గతి పండే నెడమ పాపపు రాశి పండే నెడమ పాపపు రాశి అండగుడిని పుణ్యపు రాశి పండెడమ పాపపు రాశి అండగుడిని పుణ్యపు రాశి కొండను నడుమ త్రిగుణ రాశి కొండనడుమ త్రిగుణ రాశి నిండ కుడు చూటకు నిలకడయేది కొండను నడుమ త్రిగుణ రాశి నిండ కుడు చూటకు రిమ పని సని పని నిప మరి మరి సరి మరి స పమ సని పరి సని ప సని ప మరి రేమ పని నారాయణని నామమె గతియక కోర్కెలు నాకు కొనసాగుటకు నారాయణని నామమె గతి కింది లోకములు కీడున రకములు కింది లోకములు కీడున రకములు అందటి స్వర్గాల మీద కింది లో
లోకములు కేడు నరకములు అందటి స్వర్గాలే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ గతిగా నే నామమే గతిగా